హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ గర్ల్స్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 ఎగ్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత తురిమిన క్యాబేజ్ 1 కప్ వేసి ఫ్రై చేయాలి. క్యాబేజ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత తరిగిన పచ్చిమిర్చి 4, సన్నగా తరిగిన బీన్స్ 1/2 కప్, తరిగిన క్యారెట్ 1/2 కప్ కూడా వేసి అన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 2 కప్స్ రైస్ కూడా యాడ్ చేసి అంతా కలిసేలా కలుపుతూ 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. రైస్, వెజిటేబుల్స్, ఎగ్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసి ఒకసారి కలపాలి. చివరిగా కొంచెం నిమ్మరసం, కొంచెం కొత్తిమీర కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.